సార్ చూడండి, రిపోర్ట్ ఇవ్వగానే మీ పని అయిపోయింది అనుకోకండి. మేము పిలిచినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్కి కోర్టుకి రావాల్సి ఉంటుంది. అలా ఎన్నిసార్లు పిలిచినా మీరు రావాల్సి ఉంటుంది. అందుకు మీరు సిద్ధమేనా? సిద్ధమేనండి, ఐ యామ్ ఎ జర్నలిస్ట్. ఓకే ఓకే, మీలాంటి సిన్సియర్గా రిపోర్ట్ ఇచ్చే వాళ్ళుంటే రోజుకు మేము కొన్ని వందల కేసులు రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అది సాధ్యమా? ఆ హత్య అంతమంది చూసినా ఎవరూ పట్టించుకుంది, మీరే ఎందుకు పట్టించుకుంటున్నారు? హత్యలు ఈ రోజుల్లో సర్వసాధారణమైన విషయం అండి. మీకెందుకు ఈ బాధ? కానీ శుభ్రంగా ఇంటికి వెళ్ళండి. అదేమిటండి, గోగిలాల గోపాలకృష్ణ లాంటి సిన్సియర్ ఫ్రీడమ్ ఫైటర్ హత్య చేయబడితే మామూలు విషయం అంటారేమిటండి? కానీ హత్య చేయించింది ఎవరు? లచ్చన్న. ఆయన ఎవరు? ఎమ్మెల్యేనా? ఎంపీనా? మినిస్టరా? చెప్పండి. అది అతను ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, మంత్రి కాదు. వీళ్ళందరినీ తయారు చేసే అండర్ వరల్డ్ కింగ్ తెలుసా? తెలుసు. అంటే మీరు తెలిసే కంప్లైంట్ ఇవ్వడానికి సాసిస్తున్నారన్నమాట సార్? శ్రీనగర్ కాలనీలో వీసీఆర్ దొంగతనం చేస్తూ దొరికిపోయాడు సార్. దొంగతనం చేస్తారా? వీణ్ణి బొక్కలో వేసి మక్కలేదు కొట్టి నిజం రాబట్టండి. అలాగే సార్. ఇంతకీ మీరు కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటున్నారా లేదా? లేదు. కళ్ళ ముందర ఎన్ని ఘోరాలు జరుగుతున్నా నాకెందుకు లేని ఊరుకోబట్టే రోజు రోజుకు రౌడీజం ఇలా పెరిగిపోతా ఉంది. దాన్ని అరికట్టాలంటే మీరు ఈ కేసు రిజిస్టర్ చేయాలి ప్లీజ్. చేయకపోతే కేసు ఎలా పైకి తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. అవసరమైతే మీ గురించి ఆ లచ్చని గురించి పేపర్లు రాయిస్తాను, మీ స్టేషన్ ముందు ధర్నా చేయిస్తాను. ఇప్పటికైనా కేసు రిజిస్టర్ చేస్తారా లేదా? రెడీ సార్. ఎఫ్ఐఆర్ బుక్ చేయండి. ఓకే సార్. థ్యాంక్ యూ.